హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టూబర్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుంటే మనకు రీసెంట్లీ ఆర్థిక వ్యవహారాల శాఖలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు రీసెంట్లీ ఒక నోటిఫికేషన్ వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా త్వరలో ముగియనుంది సో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ పొంది అప్లై చేసుకోండి అండ్ దానికి రాత పరీక్షా కేంద్రం మన హైదరాబాద్లో కూడా ఉందన్నమాట సో మన తెలంగాణ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సో దీనికి అర్హత కనుక చెప్పుకుంటే ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నోటిఫికేషన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్ స్టిబర్ సో ఇప్పుడు డైరెక్ట్ నోటిఫికేషన్ పోదాం కరెన్సీ నోట్ ప్రెస్ తరఫు నుంచి మనకు వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొరకు రీసెంట్లీ నోటిఫికేషన్ వచ్చిన ఉండే మనకు మెయిన్ కానీ చెప్పుకుంటే వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ వీటన్నిటికీ పర్టికులర్ స్ట్రీమ్లో బీటెక్ లేదా బి లేదా మాస్టర్ డిగ్రీస్ అడుగుతారు సో డైరెక్ట్ నేను సెక్రటేరియట్ అసిస్టెంట్ అలానే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కాడికి జంప్ అవుతా సో ఇక్కడ మనకు సెక్రటేరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే ఒక పోస్ట్ ఉంది దీనికి కూడా మనకు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ మెయిన్గా ఇక్కడ చెప్పుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి మూడు అన్ మూడు ఓబీసీ సో ఎస్సీ ఎస్టీ సదరులు కూడా అన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సాలరీ కనుక చెప్పుకుంటే మనకు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ సెలెక్ట్ అయితే మాత్రం నలభై వరకు ఉంటుంది నెలసరి జీతం అలానే దీనికి ఎలిజిబిలిటీ కనుక చెప్పుకుంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ లో కొంతవరకు నాలెడ్జ్ కలిగి ఉండాలి బేసిక్ నాలెడ్జ్ కలిగి ఉండాలి కంప్యూటర్స్ కంప్యూటర్లో అలానే టైపింగ్లో కూడా కొంతవరకు నైపుణ్యం కలిగి ఉండాలి థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ లేదా ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైపింగ్ వచ్చేటట్టు ఉండాలి దీనికి ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఓబీసీ వాళ్ళ వయసు ముప్పై ఒక సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు ముప్పై మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి అండ్ దీనికి ఎంపిక విధానం కనుక చెప్పుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అలానే టైపింగ్ టెస్ట్ ద్వారా ఉంటుంది మనకు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ గురించి చెప్పుకుందాం మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూలోగా కంప్లీట్ అవ్వనుంది సో ఇంకా టూ డేస్ ఉన్నాయి సో తొందరగా అప్లై చేసుకోండి అలానే ఫీ పేమెంట్ డేట్ కూడా మనకు ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా కంప్లీట్ అవ్వనుందనమాట మనకు ఆన్లైన్ అప్లికేషన్ కనుక చెప్పుకుంటే ఫిబ్రవరి లేదా మార్చ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట సో ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను సో ఇప్పుడు రాత పరీక్ష అండ్ దానికి సంబంధించిన సిలబస్ ఇప్పుడు తెలుసుకుందాం సో అది తెలుసుకునే ముందు రిలెవల్ బై అకాడమీ వాళ్ళు కల్పిస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం సో మనకు మో ఎంగేజ్ కంపెనీ తరఫు నుంచి అలానే మో ఎంగేజ్తో పాటు వన్ కోడ్ ఈ రెండు కంపెనీస్ నుంచి రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది అనమాట వీటికి ఎలిజిబిలిటీ కనుక చెప్పుకుంటే బై అన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే ఆ ఎగ్జామ్స్ మంచిగా రాసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళు ఈ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి డైరెక్ట్ జాబ్ ఆఫర్స్ వచ్చే ఆస్కారం ఉందన్నమాట సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే రీలోయల్ బై అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రీగా అండ్ ఫ్రీగా ఎగ్జామ్ రాయాలి ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అండ్ ఆ ఎగ్జామ్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం మీరు ఈ రెండు కంపెనీస్ జరుపుతున్న రిక్రూట్మెంట్ డ్రైవ్లో డైరెక్ట్ సెలెక్ట్ అవ్వచ్చు వాటితో పాటు బై అన్ అకాడమీ వాళ్ళు పెట్టుకున్న టైఅప్ పెట్టుకున్న టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో కూడా మీకు చాలా వరకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట రిలయల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు మీ ప్రొఫైల్ని రికమెండ్ చేస్తాయి సో ఇప్పుడు రియల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత మీకు రాత పరీక్ష జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన రాత పరీక్ష అలానే దానికి సంబంధించిన సిలబస్ వివరిస్తాను సో దీంతోపాటు మనకు రీసెంట్లీ రిల బై అకాడమీ వాళ్ళు కనెక్ట్ చేసే ఎగ్జామ్స్ రాసి గేట్ వన్ కోడ్ కంపెనీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు ఈయననే సెవెన్ నాట్ ఫోర్ బై థౌజండ్ థౌసండ్ మార్క్స్లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ మార్క్స్ తెచ్చుకొని నిన్న సెలెక్ట్ అయ్యాడు సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ దగ్గర మీరు క్లిక్ చేస్తే సైన్ అప్ పేజ్కి వస్తారు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత ఈ పేజ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత సెలెక్టెడ్ టెస్ట్ పేజ్కి వస్తారు ఇక్కడ సెవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ సెవెన్ ఎగ్జామ్స్లో మీకు ఏ ఎగ్జామ్లో ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ ఎగ్జామ్ని మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి సో చూజ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్గా సెలెక్ట్ యువర్ టెస్ట్ డేట్ పేజ్కి వెళ్తారు అప్పుడు మీరు ఏ డేట్న ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ డేట్ని మీరు చూస్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అవుతారు బ్యాక్ టు నోటిఫికేషన్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ గురించి తెలుసుకుందాం సో అన్ రిజర్వ్డ్ అలానే ఓబీసీ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీ కట్టాలి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అలానే ఎస్సీ ఎస్టీ వికలాంగ సోదరులు మాత్రం రెండు వందల రూపాయలు కడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెప్పుకుంటే మనం డైరెక్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కాడికే పోదాం ఎందుకంటే వీటికి వేరే ఉద్యోగాలకు పర్టికులర్ స్ట్రీంలో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి ఇది పక్కన పెట్టేస్తే మనకు ఇప్పుడు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల విషయానికి వస్తే మనం వన్ సిక్స్టీ మార్క్స్ గాను మనకు రాత పరీక్ష ఉంటుంది ఆ రాత పరీక్షలో మనకు జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్ అలానే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారనమాట ఆ ప్రశ్నలు మనకు ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అలానే డ్యూరేషన్ కనుక చెప్పుకుంటే ఈ సెక్షన్కి థర్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది అన్నమాట జనరల్ అవేర్నెస్ సెక్షన్కి ముప్పై నిమిషాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ముప్పై లాజికల్ రీజనింగ్కి ముప్పై క్వాంటిటీ అప్ టు డేట్కి ముప్పై మొత్తం వన్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది వన్ సిక్స్టీ క్వషన్స్ ఉంటాయి అలానే వన్ ఫార్టీ మార్క్స్గా ఉంటుంది పేపర్ సో మనకి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది దీంతో దీంతోపాటు ఆ తర్వాత రాత పరీక్ష తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్లో మన టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు సో ఒక కంప్యూటర్ మీద ప్యాసేజ్ టైప్ చేయమని అడుగుతారనమాట ఆ ప్యాసేజ్ మనం ఎలాంటి ఎర్రర్ లేకుండా చాలా తక్కువ సమయంలో టైప్ చేయాలన్నమాట ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తో ఇంగ్లీష్లో టైప్ చేసేటట్టు ఉండాలి సో ఇది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట స్కిల్ టెస్ట్ ఫైనల్ సెలెక్షన్ మాత్రం రాత పరీక్షల్లో సాధించిన మార్క్స్ ఆధారంగానే మనకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది అనమాట సో దీంతో పాటు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రాత పరీక్ష కేంద్రాలు ఆల్రెడీ చెప్పాను మీకు హైదరాబాద్లో రాత పరీక్ష కేంద్రం ఉంది సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలానే తెలంగాణ వాళ్ళు ఈ హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్కి చూజ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఈ ఆ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ పీడిఎఫ్ లింక్ మీరు అప్లై చేసుకోగలరు సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి అడగండి మెసేజ్లో సో అక్కడ డెఫినెట్లీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ